కీర్తన 116:12 మనం చూస్తే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును. భక్తుడు మాట్లాడుతూ యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను. దేవాది దేవుడు ఉపకారము చేసేవాడు. ఆయన బిడలైనటువంటి వారికి ఆయన ఉపకారము చేసేవాడు గనుక ఆయన అందరికీ ఉపకారమై ఉన్నాడు. ఆయన నమ్మిన వారికే కాదు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అలాగే అందరికీ ఉపకారమై ఉన్నాడు ప్రభు. ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను అని భక్తులు తెలియజేస్తున్నాడు. 103వ కీర్తనలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అనేటువంటి మాటను భక్తుడు తెలియజేశాడు. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు అంటాడు, మానవుడు దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన ఉపకారాలని నీటి మీద రాస్తా ఉన్నాడట. అదే మానవుడు ఏదైనా చేస్తే దానిని మాత్రం అతను హృదయంలో రాసుకుంటూ భద్రం చేసుకుంటూ, నేను నీకు అది చేశాను ఆ రోజుని, నీ కష్టంలో ఇది చేశాను, నీ కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఇంత సహాయం చేశాను అని చెప్పి అతడు పదే పదే చెబుతుంటాడు. మరి దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు దేవాది దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటే నీవేమో దేవునిని ఆరాధించగలుగుతున్నావా? ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను. దేవుడు ఉపకారం చేసేవాడు, మేలు చేసేవాడు, మన జీవితాలను మేలుతో తృప్తిపరచేవాడు, ఉపకారముతో ఆయన నింపేటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన స్తుతించగలుగుతున్నావా? దావీదు అన్నాడు, హృదయములోంచి ప్రభువుని స్తుతి పెళ్ళుపుకుతుంది, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాల్లో దేనిని మరచిపోకు, ఆయనను స్తుతించి కొనియాడు అని ప్రభువుని స్తుతిస్తున్నాడు. దేవుడు మేలు చేసేవాడు, ఉపకారం చేసేవాడు గనుక ఆయన్ను స్తుతించగలుగుతున్నావా? మన హృదయాన్ని కర్పించి ఆయన ఆరాధించుదాం.